సో అందరికీ నమస్కారం మిత్రమా ఈరోజు మన సత్సంగంలో న్యూట్రిషన్ గురించి తెలుసుకుంటున్నాము కదా మనము ఇంతకు ముందు నుంచి ఓన్స్ యోగా క్లీనింగ్ అనే టాపిక్లో ఓన్స్ ఓడబ్ల్యూఎన్ఎస్ ఓ అంటే ఆక్సిజన్ గురించి తెలుసుకున్నాము డబ్ల్యూ అంటే వాటర్ గురించి తెలుసుకున్నాము ఎన్ అంటే న్యూట్రిషన్ ఈరోజు న్యూట్రిషన్ గురించి తెలుసుకోబోతున్నాం సో దయచేసి ఒకవేళ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఏమైనా నచ్చితే రాసుకోండి మిత్రమా తప్పకుండా ఎందుకంటే ఆరోగ్యం మీ ఒక్కరి సొంతమే చేసుకోవద్దు మిత్రమా ఆరోగ్యం అందరి సొంతం చేయాలి మీరు రాసుకునే ఇంపార్టెంట్ పాయింట్స్ మీ కుటుంబ సభ్యులతో చర్చించండి మీ మిత్రులతో చర్చించండి మీ బంధువులతో చర్చించండి అప్పుడేమవుతుంది ఆరోగ్యం అందరికీ అందుతుంది మిత్రమా ఈ రోజుల్లో ఏం జరుగుతుంది ఎవరైనా ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారా అందరూ అనారోగ్యం గురించే మాట్లాడుతున్నారు నీకు డయాబెటిక్ ఉందా నా కూడా డయాబెటిక్ ఉంది నీకు పదిహేను సంవత్సరాల నుంచి ఉందా నాకు ఇరవై సంవత్సరాల నుంచి ఉంది నీకు థైరాయిడ్ ఉందా నాకు థైరాయిడ్ ఉంది నీకు ఆపరేషన్ అయిందా గుండెలో స్టంట్ పడిందా నాకు రెండు పడ్డాయి ఎప్పుడు నువ్వు ఎన్ని టాబ్లెట్స్ మిగుతున్నావు నేను ఎన్ని టాబ్లెట్స్ నువ్వు ఏ హాస్పిటల్లో చేయించుకుంటున్నావు నేనే హాస్పిటల్లో చేయించుకుంటున్నా నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి పోతున్నావు ఆ డాక్టర్ మాకు తెలుసు ఇలా అంటే అస్తమానం మన ఆలోచన మన మాటలు అన్నీ కూడా రోగాన్ని చుట్టుముట్టి అనారోగ్యాన్ని చుట్టుముడుతున్నవే అందుకే నేను చెప్తున్నాను మన యోగా సత్సంగంలో మీకు నచ్చిన పాయింట్లని దయచేసి రాసుకోండి రాసుకుంటే ఏమవుతుంది మీరు ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడినప్పుడు ఈ పాయింట్స్ గురించి మాట్లాడండి వీటి గురించి మీకు ఏమైనా తెలుసా మా యోగా మాస్టర్ ఇలా చెప్పాడు మీకేమైనా తెలుసా లేదు అంతకంటే మంచి పాయింట్లు దొరకాయనుకోండి వాళ్ళు చెప్పేవి రాసుకోండి మళ్ళీ నాకు చెప్పండి మిత్రమా ఎందుకంటే ఒక మంచి విషయాన్ని ఎక్కడి నుంచైనా నేర్చుకోవాలి దానికి అహంకారం అడ్డు రావద్దు వయస్సు భేదం అడ్డు రావకూడదు చిన్న పెద్ద తేడా లేదు మనకు ఉపయోగపడే ఆరోగ్యానికి మంచి విషయం ఎవరి దగ్గర నుంచి అయినా నేర్చుకోవాలి ఇప్పుడు నేను చెప్తున్నదంతా నా సొంతంగా నేనేమన్నా క్రియేట్ చేశానా మిత్రమా ఇప్పుడు నేను చెప్తున్న విషయాలన్నీ పుట్టుకతో నేను అలాగే ఈ విషయాలన్నిటి కలుపుకొని పుట్టానా లేదు కదా మిత్రమా నేను నా గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను కొన్ని పుస్తకాలు చదివాను కొంత సాధన చేశాను కొంతమంది పేషెంట్ల నుంచే ఎక్కువ జ్ఞానం నేర్చుకుంటాం మిత్రమా మేము సో కాబట్టి అనుభవపూర్వకంగా కొన్ని చదువు పూర్వకంగా కొన్ని గురువుల ద్వారా కొన్ని సమాజంలో తిరుగుతున్నప్పుడు సమాజంలో నా ఆత్మీయుల దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్పే మాటల ద్వారా కూడా నేను ఎన్నో విషయాలు నేర్చుకుంటాను మిత్రమా సో కాబట్టి ఒక మంచి విషయాన్ని విన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత మర్చిపోతాం ఒక నెల రోజుల తర్వాత సహజంగానే మర్చిపోతాం ఆరు నెలల తర్వాత అసలే గుర్తుండదు సో కాబట్టి మంచి పాయింట్స్ రాసుకోండి ఇక ఈరోజు న్యూట్రిషన్ పార్ట్లో ఎన్ అంటే న్యూట్రిషన్ కదా ఈ న్యూట్రిషన్ పార్ట్లో మనం న్యూట్రిషన్ ఫుడ్ అంటే మనం జనరల్ గా ఏమనుకుంటాం మిత్రమా అంటే విటమిన్స్ ఉండాలి మినరల్స్ ఉండాలి ప్రోటీన్ ఉండాలి ఫైబర్ ఉండాలి ఫ్యాట్ ఉండాలి తర్వాత వాటర్ ఉండాలి దీన్నే న్యూట్రిషన్ ఫుడ్ లేదా బ్యాలెన్స్డ్ ఫుడ్ లేదా పోషకాహారం అని అంటాం ఓకే కానీ మరి వీటి అన్నింటిలో ఉంటే న్యూట్రిషన్ ఫుడ్ ఉంటుంది కరెక్టే కానీ వీటిలో ప్రాణం ఉందా గమనించండి ప్రాణం ఉందా ప్రాణం ఉంటేనే దాన్ని ప్రాణాహారం అంటారు ప్రాణం లేకపోతే దాన్ని న్యూట్రిషన్ ఫుడ్ అంటారు మరి ఇప్పుడు ప్రాణం లేని న్యూట్రిషన్ ఫుడ్ తింటే ఏదో బతుకుదాం మిత్రమా అంతే కదా ఏదో బతుకుదాం అంతే కానీ సంపూర్ణ ఆరోగ్యంగా బతకం మిత్రమా మరి సంపూర్ణ ఆరోగ్యంగా బతకాలి అంటే జీవించాలి అంటే ఏం తినాలి కేవలం ప్రాణాహారం మాత్రమే తినాలి గుర్తుపెట్టుకోండి మిత్రమా ప్రాణాహారం మాత్రమే తినాలి సో మరి ప్రాణాహారం అంటే ఏంటి ఈరోజు న్యూట్రిషన్ టాపిక్లో ఫస్ట్ పాయింట్ ప్రాణాహారం సో మనందరికీ తెలుసు ప్రాణాహారం అంటే ఏవైనా తినదగినటువంటి నాలుగు ఆకులు తినదగినటువంటి నాలుగు కూరగాయలు నాలుగు ఫ్రూట్స్ నాలుగు రకాల ఫ్రూట్స్ అలాగే ఒక గుప్పెడు మొలకలు లేదా కనీసం కొన్ని ఎన్నో కొన్ని మీరు తినదగినంత ఈ నాలుగింటిని కలిపి ప్రాణాహారం అంటారు ఈ నాలుగింటిలో ప్రాణం ఉంది మిత్రమా చూడండి కొత్తిమీర పుదీనా తమలపాకు వీటన్నిటిని మనం రాగా తినొచ్చు తోటకూర పాలకూర వీటన్నిటిని రాగా తినొచ్చు వండుకొని తింటే న్యూట్రిషన్ వాల్యూస్ పోతున్నాయి అన్ అది అందరికీ తెలిసినమే తెలిసిన సత్యమే అందులో డౌట్ ఏ లేదు వండకుండా తింటే అందులో ప్రాణశక్తి న్యూట్రిషన్ వాల్యూస్ రెండు ఉంటాయి అలాగే కూరగాయలు కూడా అలాగే పళ్ళు కూడా అలాగే మొలకలు మొలకలు హైయెస్ట్ న్యూట్రిషన్ ఫుడ్ కదా ఈ విషయం అందరికి తెలుసు అందుకోసమే మొదటిది ప్రాణాహారం సో మొదట్లో అలవాటు లేకపోవచ్చు మిత్రమా మొదట్లో ఎవరికి టీ అలవాట్లేదు మొదట్లో ఎవరికి కాఫీ అలవాట్లేదు మొదట్లో ఎవరికి సిగరెట్ అలవాట్లేదు మొదట్లో ఎవరికి ఆల్కహాల్ అలవాట్లేదు మొదట్లో ఎవరికి చికెన్ అలవాట్లేదు మటన్ అలవాట్లేదు మొదట్లో ఫస్ట్ టైం అవునా మొదట్లో ఎవరికి మందులు వేసుకోవడం అలవాటు లేదు మొదట్లో ఎవరికి ఆపరేషన్లు చేయించుకునే అలవాటు లేదు ఇప్పుడు అలవాటు అయిపోయింది అవునా కాబట్టి ప్రాణాహారం మొదట్లో ఎవరికి అలవాటు కాదు మిత్రమా కానీ చేసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలంటే చేసుకోవాలి తప్పదు సో కాబట్టి ఈ ప్రాణాహారంలో మీకు ఏదైతే నచ్చిందో దాన్ని ఎక్కువ తినండి మిగతా వాటిని కొంచెం తక్కువ తినండి కొన్ని రోజులు అలవాటు రోజులు ఆ తర్వాత మీరే చక్కగా అన్నీ తింటారు మిత్రం సో మొదటిది ప్రాణాహారం ఈ ప్రాణాహారం గురించి ఇంకా మీకు పూర్తిగా డీటెయిల్స్ కావాలి అంటే మనం ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో ప్రాణాహారం గురించి కేవలం ప్రాణాహారం గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఆ వీడియో చూడండి దాంట్లో తినడం ద్వారా లాభాలు ఏంటి ఎలా తినాలి ఎలా తినకూడదు అవన్నీ క్లియర్గా చెప్పడం జరిగింది ఇక రెండవ పాయింట్ న్యూట్రిషన్ ఫుడ్లో రెండవ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటి ప్రాణాహారం సెకండ్ పాయింట్ ఏంటి పక్వాహారం పక్వాహారం అంటే కుక్డ్ ఫుడ్ మై డియర్ ఫ్రెండ్స్ సో పూర్తిగా కంప్లీట్గా ప్రాణాహారం కూడా మూడు పూటలా తినలేము కదా మిత్రమా కొంచెం ఇబ్బంది పడుతుంది సరిపోదు ఆకలి అయినట్టు అనిపిస్తుంది ఎక్కువ తింటే ఏం కాదు కానీ తినలేం ఒక పూట ఖచ్చితంగా ఒకటి లేదా రెండు పూటల పక్వాహారం తినండి ఎవరికైతే డయాబెటీస్ థైరాయిడ్ ఓబేసిటీ క్యాన్సర్ కాన్స్టిపేషన్ ఆర్థరైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళు రెండు పూటల ప్రాణాహారం తినండి ఒక పూట బ్రేక్ఫాస్ట్లో మరియు డిన్నర్లో ప్రాణాహారం తినండి మధ్యాహ్నం పూట మాత్రం చక్కగా పక్వాహారం ఇంట్లో అమ్మ కానీ భార్య కానీ వండిపెట్టిన ఆహారాన్ని చక్కగా తినండి ఇక తర్వాత ఎవరికైతే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవో నాకేం ప్రాబ్లం లేదు అని అనుకుంటున్నారో ఎవరైతే ఏ ఏ మాత్రం మందులు మింగట్లేదో ఎలాంటి మాత్రలు వాడట్లేదో అలాంటి వారు రెండు పూటల పక్వాహారం తినండి ఒక పూట ప్రాణాహారం తినండి ఈ ఒక పూట ప్రాణాహారం ఎప్పుడు తినాలి అయితే బ్రేక్ఫాస్ట్లో కానీ తినొచ్చు లేదా డిన్నర్లో కానీ తినొచ్చు మీ ఇష్టం మిత్రమా మీకు ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు తినొచ్చు ఓకే ఇది సో పక్వాహారం ఇది పక్వాహారంలో ఏమేమి తినాలి చక్కగా మీరు అన్నం తినొచ్చు చపాతీ తినొచ్చు కూరలు మాత్రం ఎక్కువ తినండి వాటర్ మాత్రం మధ్యలో తాకూడదు నేను దాని గురించి మళ్ళీ చెప్తాను ఈ ఒక్క రోజే ఈ న్యూట్రిషన్ ఫుడ్ గురించి రెండు పార్ట్స్ చేయడం జరుగుతుంది ఒకే రోజు మనం కంటిన్యూస్గా చెప్పలేము పక్వాహారం రెండవ పాయింట్ ఏంటి పక్వాహారం ఇక మూడవది ఏంటి మితాహారం 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 అంటే ఏంటి అంటే అతిగా తినకుండా అతి ఆహారం కాకుండా మితంగా తినాలి ఇప్పుడు మీకు అర్థమైంది కదా అంటే ఏదైనా సరే ఆహారాన్ని పొట్ట నిండుగా తినకూడదు కొంచెం ఖాళీ ఉంచాలి కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖాళీ ఉంచాలి అంటే మన పొట్టని నాలుగు భాగాలుగా చేసినట్టయితే అందులో మొదటి రెండు భాగాలు మొదటి రెండు భాగాలు ఆహారంతో నింపాలి మూడవ భాగాన్ని నీటితో నింపాలి కానీ భోజనం చేసిన తర్వాత ఎంబటే కాదు నాలుగవ భాగాన్ని ఖాళీగా ఎంటీ ప్లేస్ ఉంచాలి ఈ నాలుగవ భాగం ఏం చేస్తుంది తిన్న ఆహారాన్ని సరిగ్గా అరిగించడానికి ఉపయోగపడుతుంది ఈ ఖాళీ ప్లేస్ ఈ విధంగా మనం పక్వ ఆహారాన్ని తినాలి మితాహారం మితాహారాన్ని తినాలి ఇకపోతే మితాహారంలో మనం ఆహారాన్ని మెత్తగా నమ్మి తినడం మాత్రం మర్చిపోవద్దు ఇది నేను మళ్ళీ చెప్తాను మీకు తర్వాత నాలుగవ పాయింట్ ఫోర్త్ పాయింట్ నిరాహారం నిరాహారం అంటే అసలు ఆహారం అనేదే లేకుండా ఉండాలి వారంలో ఒక రోజైనా సరే కనీసం వారంలో ఒక రోజైనా సరే ఈ నిరాహారం కొంతమందికి వర్తించదు గర్భిణీ స్త్రీలు కానీ వృద్ధులకి కానీ ఏదైనా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి కానీ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఇది వర్తించదు మిగతా వాళ్ళందరికీ వర్తిస్తుంది నిరాహారం వారంలో ఒకరోజు నిరాహారం అంటే ఎలాంటి ఆహారం తీసుకోకూడదు మరి ఏం తీసుకోవాలి రోజు కేవలం పండ్లు లేదా పండ్ల రసాలు మాత్రమే తీసుకోండి ఓకేనా మీరు లెమన్ హనీ వాటర్ తీసుకోవచ్చు వెజిటేబుల్ జ్యూసెస్ తీసుకోవచ్చు లీఫీ వెజిటేబుల్ జ్యూసెస్ తీసుకోవచ్చు ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు తర్వాత కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు టెండర్ కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు ఈ విధంగా గంట గంటకు ఒక చిన్న గ్లాస్ జ్యూస్ తీసుకుంటే మీకు ఆకలి కాదు శరీరం మొత్తం రక్తం శుద్ధి అవుతుంది అనేక రకమైనటువంటి అద్భుతమైనటువంటి థెరపిటికల్ బెనిఫిట్స్ ఉంటాయి దాంట్లో అండ్ ఆల్కలైన్ డెవలప్ అవుతుంది ఎసిడిటీ దూరం అవుతుంది టాక్సిన్స్ క్లియర్ అవుతాయి బాడీ డీటాక్స్ అవుతుంది ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి మిత్రమా సో కాబట్టి ఈరోజు మనం న్యూట్రిషన్లో భాగంగా నాలుగు పాయింట్స్ చర్చించుకుందాం ఒకటి ప్రాణాహారం రెండు పక్వాహారం మూడు మితాహారం నాలుగు నిరాహారం ఇంకా అయిపోలేదు మిత్రమా చాలా విషయాలు ఉన్నాయి మొత్తం టెన్ పాయింట్స్ ఉన్నాయి అందులో ఈ రోజు మనం ఫోర్ పాయింట్స్ చెప్పుకోవడం జరిగింది ఓకేనా మిత్రమా ఇక మరొక ఈ సెకండ్ పార్ట్ దీని యొక్క సెకండ్ పార్ట్ కంటిన్యూటీ నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం ఏ విధంగా తినాలి అసలు ఏం చేయాలి అన్నది మళ్ళీ నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం అందరికీ నమస్కారం మిత్రమా